నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నారీశక్తి ఫిట్నెస్ రన్నింగ్ పోటీలను పాఠశాల ఆవరణలో 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఈ రన్నింగ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న విద్యార్థులకు కూడా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ స్వరూప మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ఉద్దేశంతో నారీశక్తి ఫిట్నెస్ రన్నింగ్ పోటీలు నిర్వహించామన్నారు. చదువుకునే విద్యార్థులకు క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడలతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకున్నట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, ఐసిడిసి లక్ష్మి, మాజీ ఉప సర్పంచ్ బాబు, మాజీ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు మహేందర్, అంగన్వాడీ టీచర్లు రేణుక, మనెమ్మ, అరుణ, దుర్గేశ్వరి, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. క్లాస్ కు 3 ప్రైజ్లు ఇస్తామని మిగతా క్లాస్ అందరి పిల్లలని స్కూల్లో ఉన్న అన్ని క్లాస్లో నుండి ఆడపిల్లలందరినీ పిలిచి రన్నింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రాంలో 1st, 2nd, 3rd వచ్చిన పిల్లలందరికీ ఇప్పుడు మేడం గారు ప్రైజ్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. నేను సిడిపిఓ రమణపేట, ఐసిడిఎస్ ప్రైవేట్ రమణపేట. నా పేరు స్వరూప. ఈనాటి ఈరోజు కార్యక్రమానికి మనకు నారీ యువశక్తి రన్ ఫిఫ్టీ మార్చ్ 9 మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఉమెన్స్ డే ప్రోగ్రామ్ సందర్భంగా మనకు ఈ రన్ ఫిట్ గురించి, నారీ శక్తి గురించి మనకు మండలానికి మనకు ఈ రన్ ఫిట్ గురించి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ నిజాంపేటలో కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 8th క్లాస్, 7th క్లాస్, 6th క్లాస్ పిల్లలకు క్లాస్ వైజ్గా 1st, 2nd, 3rd ప్రైజ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన పిల్లలకు వాళ్ళకు కూడా ప్రోత్సాహం, ఇంకా వాళ్ళు ఇంకా మంచిగా వాళ్ళకు ఇదైతే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళకు పార్టిసిపేట్ చేసినందుకు కూడా చిన్న వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ నారీ యువశక్తి అనేది మనకు నెహ్రూ యువశక్తి యువ కేంద్రం నుంచి మనకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు రావడం జరిగింది. సో కాబట్టి మనిషి ఇప్పుడు మీరు చదువుకునే పిల్లలు ఎవరైనా సరే కానీ శారీరకంగా, మానసికంగా మనము ఎదగాలి, మనము హెల్త్ ఫిట్నెస్ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, ఫస్ట్గా మనము రన్నింగ్, వాకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ దాంతోపాటుగా మనకు పౌష్టికాహారం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రన్నింగ్ చేస్తుండగా పిల్లలు ఇప్పుడు ఇది ఇప్పుడు చూస్తుంటే ఒక అమ్మాయి పడిపోయింది, పొద్దున్న మార్నింగ్ తినలేదని చెప్పడం జరిగింది. సో కాబట్టి మనం టైంకు కూడా తినాలి. అండ్ మనము ఈ టైంలో మనం మానసికంగా, శారీరకంగా ఎదగాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనకు గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఇక్కడ మధ్యాహ్న భోజనంలో కూడా మీకు నార్మల్ ఉన్నారా, స్టాఫ్ ఉన్నారా, మ్యామ్ ఉన్నారా అనే విధంగా చూసి వాళ్ళకి సూపర్వైజర్ ఫీడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు మనము అంగన్వాడీ సెంటర్లలో మనం వాళ్ళ కూడా దీంట్లో కూడా మహిళలకు చిన్న కాదు గొడవలకి వస్తే మహిళలు కూడా అన్ని రంగాలలో సమానంగా ఎదగాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ ఫిట్నెస్ రన్లో అంటే గర్ల్స్ ముఖ్యంగా సంతులిత ఆహారం అందక వీక్నెస్ తోటి ఉంటారు అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఐసిడిఎస్ ద్వారా. సో మన ప్రభుత్వం కూడా మన స్కూల్లో కూడా కరాటే క్లాసులు, తర్వాత ప్రతి రోజు మధ్యాహ్న భోజనంలో డే బై డే ఎగ్స్, తర్వాత రాగి జావ ఇలాంటి బ్యాలెన్స్ డైట్ పిల్లలందరి సంఘాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా గర్ల్స్ సంఘాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా కృషి చేయడం జరుగుతుంది. మీరు కూడా అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని చాలా స్ట్రాంగ్గా తయారు కావాలి. అన్ని విషయాల్లో కూడా మనకు గురజాడ అప్పారావు గారు చాలా రోజుల క్రితం చెప్పింది, తిండి కలిగితే కండగలరు, కండగల వాటి మనుషులు అంటే అది జెంట్స్కైనా లేడీస్కైనా ఇవ్వలేదు. కాబట్టి గర్ల్స్ కూడా అన్ని విషయాల్లో ముందుగా ఉండి పురుషులతో సమాన అవకాశాలు పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆట పాటలతో కూడుకున్న విద్య బోధన అనేది ఉండాలి. కాబట్టి కంపల్సరీగా మీరందరూ కూడా గ్రౌండ్ లో ఒక క్లాస్ లో ఫస్ట్ ఫాల్ మీరు మీకు పీటీ మేడం కూడా ఉంటారు. కాబట్టి మన ఐసిడిఎస్ గారి ఆధ్వర్యంలో మన స్కూల్ ఆధ్వర్యంలో
మేము మరి మన మదర్ సైడ్ ఒక నారి శక్తి ప్రోగ్రామ్ జరిగింది. దీనిలో భాగంగా మరి ఇచ్చేటటువంటి అమ్మఒడి టీచర్లు, పాఠశాల సర్వోపాధ్యాయులు, మన ఎంపీసీ గారు, మరి ప్రొఫెసర్ బాబు గారు, మీడియా మిత్రులు, మరి ఇచ్చేసినటువంటి విద్యార్థి విద్యార్థులకి నా యొక్క శుభాకాంక్షలు. మరి నారీ శక్తి అంటే అందు ఆ పేరులో ఉన్నది నారీ అంటే మన శక్తి ఏందో నిరూపించాలి అంటే మనము పురుషులతో పాటు ఇలా సమాజంలో మరి మహిళలకు కూడా ఏమి తక్కువ లేదు అనే దాని ఉద్దేశంలో మరి ఈ యొక్క నారీ శక్తి మరి ఇలా అన్ని రంగాలలో మహిళలు కూడా ముందున్నప్పుడే మరి మనం కూడా ముందుకోద్దాం. లేకపోతే అనేక విధాలుగా అణకివేదకు మరి గురవుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన ఉన్నటువంటి నైపుణ్యాన్ని, మన ఉన్నటువంటి మరి విద్యను ఎప్పుడైతే మనం బయట తీస్తామో అప్పుడే మరి వారి యొక్క పురుషులను కూడా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఇలా మహిళలు కూడా కలెక్టర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మరి ఇక్కడ కాదు ఇలా కొన్నిసార్లైతే సైన్యంలో కూడా మరి మహిళలు చేరి మరి ఒక వాళ్ళ ప్రతిభను మరి బయటిస్తున్నారు. కాబట్టి ప్రతి రంగంలో అన్ని రంగాలలో మరి మహిళలు ముందున్నప్పుడే మనందరూ కూడా మరి అన్ని రంగాలలో మరి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే మరి చిన్నపిల్లలు మనం ఏం చెప్పినట్టుగా మరి చిన్నప్పటి నుంచి మన మంచి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే మన శారీరకంగా మరి ఎదుగుదల ఉంటుంది. దానిలో భాగంగానే మనం ఏదైనా ఒక సాధించగలుగుతాం. మనం అదే మనము Thank you.